मुख्यमंत्री कानी एमएलएनु कानी व्यक्तिगतंगा विमर्शించలేదని ప్రజల కోసం అభివృద్ధిపై మేము ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించామని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి టీడీపీ నాయకులు హెచ్చరించారు చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఎవరైనా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని అన్నారు రెండు సంవత్సరాలుగా కరోనా సమయంలో ఉచితంగా కరోనా మందు పంపిణీ చేసిన బిల్డర్ గణేష్ యాదవ్ను వ్యక్తిగతంగా మీరు విమర్శించడం పద్ధతి కాదని అన్నారు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వదిలి ప్రజలకు మంచి చేసే పనిపైన శ్రద్ధ చూపండి అని హితవు పలికారు ఈ కార్యక్రమంలో గిరి కుట్టి నాగరాజు గణేష్ కాజా తదితరులు పాల్గొన్నారు అది గుర్తుపెట్టుకోండి ఇంకా మేము మరీ దిగజారి మాట్లాడాలంటే మా చేత కాదు అంతేగాని మా సోదరుడు కూడా మాట్లాడేస్తున్నారు నిన్న మా వీరుల మా సోదరుడు మగంటల సంతం సీనియర్ ఆయన ఎదురంటే ఎమ్మెల్యే ఎంపీలు అందరికీ సందమామ అన్నట్లు అందరికీ బాగుంటుంది మాకు సంతోషం ఆయన అంటే మాకు చాలా గౌరవము 104 108 ఇదంతా కూడా కాంగ్రెస్ చెప్పొద్దన్నా రెండో గురించి ఇసుక మేము లేదు దశాబ్దాల కాలంగా దందాలు ఎవరు చేసిందో ఆ పరమేశ్వరుడికి ఏ తెలుసు మా నోట్ ఇంకా మీరు ఎందుకు చెప్పించుకుంటారు అంతేగాని మొన్నటి దినం ఒక సామాజిక వేత్త పాపం కరోనా టైంలో అంత ఆనందయ్య గారు మందంతా పంపిణీ చేసిన మన పలమనేరు నియోజకవర్గ అత్యంత ఆప్తులు బీసీ నాయకుడు గణేష్ యాదవ్ గారు ఆయన కూడా మీరు విమర్శించినారు వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఆయన ఏమైనా చెప్తే తీసుకోండి అధికారంలో ఉండే వాళ్ళు తీసుకోవాలి పాజిటివ్ గా దాన్ని రెక్టిఫై చేసేకి మీరు ప్రయత్నం చేయరా ఎదురుదాడు విమర్శలు చేస్తే మీకంటే ఎక్కువగా మేము చేస్తాం ఇక్కడ ఎవడు తగ్గేదే అది గుర్తుపెట్టుకోండి అవి చెప్పేసి మీరు అధికారం లేదంటే అది మాట్లాడితే కూడా అది కరెక్ట్ కాదు ఇది రెండోది వచ్చి మా సోదరుడు కూడా చెప్పినాడు చిన్న నాయకుడు వార్డ్ మెంబర్ కూడా గెలలేదు సంతోషము మీరు గెలిచిన దాంట్లో ఈ ప్రపంచానికే తెలుసు ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా లివర్పూల్ లో డబ్బు ఫోన్ చేయన్నాడు అందువల్ల ప్రపంచం అంటాడు మీ గెలుపులు అది ఎక్కువ ఆ గెలుపులు కూడా ఒక గెలుపైనా మీరు గెలిచింది మా అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు కొడుతున్నారు మీరు ఒకసారి పనుకున్నప్పుడు గెలిచిన వాళ్ళు మీ గుండెలు మేము చేస్తున్నాం మనం కూడా ఒక గెలిపానని మీ మనసు అంగీకరిస్తే మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం రైట్ అంతేకాకుండా మార్కెట్ కమిటీలో జరుగుతున్న అవుట్ టౌన్ కూడా మా స్వాతం తెలుసో లేదో తీయంగిలి కాడ చిత్ర కుంకాలు కుంకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు రూపీ కొట్ల గలాడుకుంటారు రూపీ కొట్ల తనుకుంటారు అనే రూమ్లు వేలాలకి అవంతా కూడా మేమున్నా మేమంతా మాట్లాడదలుచుకోవాలా మా వాళ్ళు మాట్లాడేస్తున్నారు సంతోషము కాబట్టి ఇక్కడ ఎవరు ప్రతిపక్షం రీకో మాకు వీళ్ళులే వాళ్ళు అనంతన్నా మేమంతా ఉన్నాము మా తెలుగుదేశం పార్టీ మా అమర్నాథ్ రెడ్డి గారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు క్రమశిక్షణ నేర్పించినారో అన్న కూడా అయ్యా మీరు ఇప్పుడు మాట్లాడదండి ఏదైతే ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడమని చెప్తాడనే కానీ మేము ఏది పడితే దిగజారి మాట్లాడితే మేము కూడా సిద్ధం మాట్లాడేకి మేము అంత దిగజారిపోలా కాబట్టి మీరు కూడా బెదిరించేది ఇంకేదో చేసేది మమ్మల్ని చేస్తే ఉడతూ ఊపులకు మేము భయపడము ఇది మనసులో పెట్టుకొని దయచేసి ప్రజలకు అవసరమైంది ఈ మూడేళ్ళదే చెప్పండి 30 ఏళ్ళు కాంగ్రెస్ మీరు చెప్పద్దండి ఈ మూడేళ్ళు చెప్పద్దండి ఏం చేస్తారో చెప్పండి ఓటీఎస్ ఇది అది కరోనా నమస్కారము నిన్నటి రోజు మేము గౌరవించే మా పెద్ద ఆయన ఒక ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు చాలా సంతోషం అతను మాట్లాడిన ప్రతి మాట నిజం ఒక్క మాట అబద్ధం చెప్పలా ఎందుకంటే అయ్యా మీరు చెప్పిన ప్రతి మాట వాస్తవం నిజం అన్న ఎందుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి అన్ని మీరు చెప్తున్నారు మేము కాదన్నా మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు మేము చెప్పలా కాలం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంకోటి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు ఇంద్రమ్మ ఇంట్లో తోసేసినాము లోన్లు రామారావు చెప్పి తోసేసినాము రాష్ట్ర చెప్పి తోసేసినాము కరెక్ట్ తోసినాము మీరు తోయిలా మీ ప్రభుత్వం తోయిలా తోసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు అంటే దాన్ని హర్షిస్తారు ప్రజలు కూడా మేము కూడా అందరూ కూడా మీ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏమి అభివృద్ధి చేసినారు మీరు ప్రజలకు ఏమి తోసినారు అది చెప్పండి అంటున్నాం మేము కాంగ్రెస్ గురించి మాట్లాడడం వల్ల మీరు కాంగ్రెస్ నాయకులు కాదు ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కౌన్సిలర్ మీరు మీరు మాటలు ఏమన్నా ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏం అభివృద్ధి చేసినారు మీరు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చినారు మీరు ఎన్ని హాస్పిటల్ కట్టినారు
ఎన్ని ప్రాజెక్టులు తెచ్చినారు, ఎన్ని మున్సిపాలిటీలు మీరు కట్టారు అది అడుగుతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ హయాంలో, దాని రిబ్బన్ కట్ చేసింది మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. నిజమా కాదా ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, అది మీరు కట్టల, మీరు కట్టింటే చెప్పండి, మేము హర్షిస్తాం. మున్సిపల్ కాంప్లెక్స్ మీరు కట్టల. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాజీ మంత్రి వర్యులు అమర్నాథ్ రెడ్డి గారు, అది ఆర్టీసీ వాళ్ళు మా స్థలం అంటే 10 సార్లు సెక్రటరీకి పోయి సీఎం గారితో మాట్లాడి, అప్పుడు రోడ్డు రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉంటే అతనితో మాట్లాడి అది క్లియర్ చేసుకొని పలమనేరు మున్సిపాలిటీకి కాంప్లెక్స్ని పలమనేరు మున్సిపాలిటీకి సంపాదన కావాలా, డెవలప్మెంట్ కావాలా పలమనేరు మున్సిపాలిటీ చెప్పి ఆ రోజు క్లియర్ తీసుకొని వచ్చి ఆ మున్సిపాలిటీ కాంప్లెక్స్ కట్టించి కూడా తెలుగుదేశం పార్టీ అమర్నాథ్ రెడ్డి గారు. మీరు కాదే, మీరు టెంకాయ కొట్టినారు, మేము కరెక్ట్ చేస్తే ఈ ప్రభుత్వంలో మీరు ఏం చేసినారు అది చెప్పండి. 3 ఏళ్ళు ఓటీఎస్ గురించి మాట్లాడినారు, ఓటీఎస్ రైట్ మేము కాదన్నా, మీరేం చేస్తున్నారు తోసేసిన పోసేవాడికి కసాయి పోయి ఆవును చూపిస్తేవాడు ఏమంటాడు? 100,000 రూపాయలు 10,000 అడిగేది వాడు, వాడు అదేంటో నీ దురు అదృష్టమో దురదృష్టమో 16,000 అడిగేటాడు వాడు. కసాయి తెలిపితే దాని గహి వెంటనైనా ఏదో మన శ్రీధర్ అట్ల వాళ్ళు రైతులు తెలిపితే మన గౌడన్ ఉన్నారు ఇక్కడ రైతులు ఉన్నారు వాళ్ళు తెలిపితే వాళ్ళు ఏమని అంటే మంది మన భారతదేశంలో ఆవులు చాలా విలువ ఉంది రా నాయన, దాన్ని వేసుకుని కసా కోసేమని పోయి 16,000 ఎంత పోతుంది అది కోసం తెలిపితే అందుకే పోయేది. కాబట్టి నిజాలు తెలుసుకోండి, మన దళిత వర్గాలకి ప్రభుత్వం ఏం చేస్తుందో నువ్వు జనాలకు చెప్పరా బాబు. దాన్ని వదిలేసి మాది స్థాయి ఈ స్థాయి ఏంది రా స్థాయి, ఏం స్థాయి, స్థాయి గురించి అక్కడ ఉండేవారు మాట్లాడతారు వాళ్ళ స్థాయి గురించి. అరే మాకు అంబేద్కర్ పెట్టిన బిట్టరా ఇది స్థాయి అంటే ఎవడో రోడ్లో పోయేవాడు ఇచ్చేది కాదు మాకు స్థాయిని, అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు మాకి, మేము మాట్లాడతాం. ఏం బెదిరిస్తా ఉన్నారా, రండి తెలుసుకుంటాం. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ఇది, మాట్లాడు మాట్లాడుతున్నారు మీ రోజు. ఏం మీరేమన్నా మీమా మేమైనా చీకటి కౌన్సిలర్లు అనుకున్నారా? గతంలో చెప్పినాను మీరు కేవలం ఎలక కౌన్సిలర్లు అని మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటా ఉన్నారు. ఎట్లా దమ్ముదారుడు ఇప్పుడు కూడా రాజీనామా చేయండి, ప్రజలకు రండి. స్థాయి ఎందుకు స్థాయి, నేను చిన్న నాయకుడు ఇంకొకటి పెద్ద నాయకుడు అంతే, ఆయన్ని ప్రజలు అనుకున్నారు నన్ను ప్రజలు అనుకున్నారు. మీ మాదిరి ఎలక సంతానం కాదు మేము, ఎలకల కౌన్సిలర్లు అయిపోయేసి మేమేదో పెద్ద లీడర్లు, మాకు అధికారం వచ్చేసింది మేము నిదానం చేస్తాము చెత్త పండేస్తాము ఓటేసి చేస్తామంటే చూస్తా ఊరుకుంటారు. ఏమే చాలా ఉంది మీ గురించి మాట్లాడాలంటే, ఒక వ్యక్తి మాట్లాడతాడు చిట్టా ఉందంట, ఏది రా నాయన మీ దగ్గర ఉండే చిట్టా? మా దగ్గర ఉండేది ఇప్పుడే అనుకో అంతే నువ్వు ఎందుకు రా నాయన. ఫస్ట్ మీ వాడు ఏదో చూసుకోండా, జనాలు ఏదైనా అభివృద్ధి చేసేకి జనాలు సాయం చేయండి, ప్రజలు మేము నడిచిస్తారు. అది వదిలేసి ఏదంటే అది మాట్లాడితే మీకంటే మేమేం తక్కువేం కాదనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మాట్లాడిన ప్రతి మాట కూడా మాకు ఏదో వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఏంది నాయన మీ వార్నింగ్లో, మాకు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం మీ అబ్బది కాదు, ఇదేం రాజారెడ్డి రాజ్యాంగం అనుకున్నారా? కాదు నాయన అంబేద్కర్ రాజ్యాంగం, మా హక్కు ఉంది మేము మాట్లాడతాం, మాట్లాడకూడదు అది మాట్లాడలేదు చెప్పే అర్హత మీకు లేదు అనే సందర్భంగా తెలియజేస్తూ మేము అడుగుతాం. మీకు ఒకటే దానికి ఆన్సర్ చెప్పండి, లేదా ప్రజలకు ఆ ప్రకారం చేయండి. మేమేం అడిగినాము ఓటేస్తే దాన్ని పూర్తిగా రాజధాని విషయమే లేకుండా మంట కలిపింది మీరు కదా అనేసి తెలియజేస్తున్నాం. ఈరోజు కరోనా 2 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరిని పీడిస్తూ ఉంది. అలాంటి సమయంలో అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఓటీఎస్ను ఎందుకు మీరు కరెక్ట్ చేస్తారు, దాన్ని వద్దు దాన్ని రద్దు చేయండి అన్నాం. మరి ఏమన్నామా అర్థమా, చెత్తమైన ట్యాక్స్ ఎందుకు వద్దు అన్నాం. ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో హౌసింగ్ ట్యాక్స్ వేస్తున్నారు 15%, ఎందుకు వద్దు పెంచండి, మీకు మున్సిపాలిటీలో అభివృద్ధి చెందాలి, బట్ టైం బీయింగ్ తీసుకోండి, ఇంకా ఒక సంవత్సరం పోలి ఆ తర్వాత పెంచండి. ఈ కరోనా కష్టకాలంలోనే మీరు అన్ని ఒకేసారి పెంచేసే ప్రజలు ఇబ్బంది పడరా అనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మళ్ళా ఎన్నికల గురించి
ఎన్నికలు పొలమనేది మున్సిపాలిటీ ఏ విధంగా జరిగిందో అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతవరకు మా వాళ్ళందరూ ఆ విషయము మాట ఇకపోతే లేఅవుట్లు అక్రమ లేఅవుట్ల గురించి మాట్లాడదాం. లేఅవుట్లు వేసి అక్కడ ఒక అధికారి రిజిస్టర్ ఆఫీసర్ ఒక మహిళ ఎస్పీ మహిళ ఆమెను ఇబ్బంది పెట్టి ఆమెను ట్రాన్స్ఫర్ చేసింది మీరు కాదా అని అడుగుతామన్నా, మీ ప్రభుత్వం కాదా అనేసి అడుగుతామన్నా. బార్బర్లు టైలర్లు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నపోతే వాళ్ళకు షేవింగ్ కటింగ్ చేయొద్దు, టైలర్లు ఇకపోతే తెలుగుదేశం పార్టీ బట్టలు ఇస్తే కుట్టద్దు. ఇదా మీరు వాళ్ళకు చెప్పేది. ఈరోజు జగనన్న ఆసన కింద 10,000 రూపాయలు ఇస్తామన్నారు, అంత మాత్రం 10,000 ఇస్తే మీకే సేవ చేయాలనేసి ఏమన్నా ఎక్కడైనా చట్టం ఉందా నాకు అర్థం కాదు. కాబట్టి అది అది కరెక్ట్ కాదు. కాబట్టి అది ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. ఇకపోతే అందరూ మాట్లాడితే దాన్ని విలువ లేకపోతుంది. ఒక క్యాడర్ ఉంటుంది, ఆ క్యాడర్ మాట్లాడాలి, ఆ క్యాడర్కి సమాధానం ఇస్తాం. ప్రతి ఒక్కరికి సమాధానము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాయకులు ఇది తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఈరోజు ఉంటుంది, రేపు తెలుగుదేశం పార్టీ వస్తుంది, మళ్ళీ ఇంకో పార్టీ వస్తుంది. అధికారం అనేది ఎవరి సంస్థం కాదు, అధికారం మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. అవకాశం ఉన్నప్పుడు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కానీ ఎక్కడ కానీ చిన్న ఇబ్బంది కూడా పెట్టలేదు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ. మీరు అదే